బ్యూటిఫుల్ వెన్యూ ధర్మశాలలో ఆడడానికి అయితే వచ్చేస్తున్నారు. మరి ఇవాళ వీళ్ళు ఎవరు గెలిచినా కూడా ప్లే ఆఫ్స్కి వెళ్ళే అవకాశం గురించి మాట్లాడుకోవడం కంటే ఇవాళ ఒక బ్యూటిఫుల్ మ్యాచ్, ఒక మంచి బ్యాటిల్ అయితే చూస్తామని చెప్పాలి. వెల్కమ్ టు అజియో మ్యాచ్ సెంటర్ లైవ్. నా పేరు ప్రత్యూష సాధు. అండ్ ఇవాళ మ్యాచ్ గురించి డిస్కస్ చేయడానికి మనతో పాటు ఎక్స్పర్ట్ రవితేజ సిద్ధంగా ఉన్నారు, ఫార్మల్ ఐపీఎల్ ప్లేయర్. హాయ్ రవితేజ, వెల్కమ్ టు అజియో మ్యాచ్ సెంటర్. ఎస్ సార్, మరి ఇవాళ మ్యాచ్ గురించి మాట్లాడుతున్నాం రవితేజ. అండ్ ఇవాళ మ్యాచ్ని ఇంకాస్త గ్లామరస్ చేయడానికి చాంగురే బంగారు రాజా టీమ్ అయితే మనతో పాటు వచ్చేసారు. వీ హ్యావ్ బోత్ హీరో అండ్ హీరోయిన్ విత్ అస్, కార్తీక్ రత్నం. హాయ్ కార్తీక్. హాయ్ ప్రత్యూష, ఎలా ఉన్నారు? డూయింగ్ గుడ్. ఫిల్మ్ కదా. యా, సో మరి టీజర్ ఆల్రెడీ రిలీజ్ చేశారు, చాలా బస్ క్రియేట్ చేసింది, బ్యూటిఫుల్. ఆ వ్యూవర్షిప్ కూడా చూసాం, చాలా మంది చూసారు. ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? వీఆర్ రియలీ వెరీ హ్యాపీ అండి. మేము ఎట్లా చూస్తే, నిన్న మేము వెన్యూకి వెళ్ళాము అండ్ నిన్న ఆర్సీబీ ఫ్యాన్స్ అయితే ఫుల్ ఆన్ ఉన్నారని చెప్పాలి. అండ్ కింగ్ కోహ్లీ నిన్న అద్దరు కొట్టేశారు 100. మచ్ వెయిటెడ్ అండి అన్నట్టు అనిపించింది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అండి, అలాగే ఉంటాయి. ఓకే, ఫెంటాస్టిక్. అండ్ మీకు మంచి మెమరీ ఏదైనా ఉందా ఈ షూట్లో, జాంగరే బంగారు రాజా షూట్లో? సినిమా మొత్తం నాకు గుడ్ మెమరీ ఫర్ మీ. రైట్, ఓకే. అండ్ రవి, ఇవాళ మరి పంజాబ్ కింగ్స్ హోమ్ గ్రౌండ్లో ఆడుతున్నారు మ్యాచ్, మనం ఇందాక కూడా మాట్లాడుకున్నాము. ఇవాళ మరొక్కసారి ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ అయితే చూస్తామని, ఓపెనర్స్ గురించి కూడా మాట్లాడుకోవాలి. అండ్ ఇందాక అన్నట్టు లొకేషన్ మరి చూద్దాం. ఇవాళ బ్యాటిల్లో రాజస్థాన్ రాయల్స్ గెలుస్తుందా, పంజాబ్ కింగ్స్ గెలుస్తుందా అనేది మరి కాసేపట్లో మనకి మ్యాచ్ మొదలైక అయితే ఒక ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ అయితే ఉండబోతోంది. అండ్ కార్తీక్, చాంగురే బంగారు రాజా డైరెక్టర్ సతీష్ వర్మ డెబ్యూ చేయరు. ఒకసారి చూస్తే ఇవాళ రాజస్థాన్ రాయల్స్కి పే బ్యాక్ అని కూడా చెప్పుకోవాలి, ఎందుకంటే పంజాబ్ కింగ్స్తో ఒక మ్యాచ్ ఓడిపోయి ఉన్నారు కనుక. మరి ఇవాళ పంజాబ్ కింగ్స్ హోమ్ డెన్లో రాజస్థాన్ రాయల్స్ ఏమైనా పే బ్యాక్ ఇచ్చేస్తారని కూడా చూడాలి. అయితే ఆల్రౌండర్ టు వాచ్ అవుట్ ఫర్ బ్రాట్ యూ బై అమెజాన్ ప్రైమ్. ఒకసారి చూసేద్దాం. అబ్సల్యూట్లీ. అండ్ శామ్ కరణ్ నుంచి ఇవాళ బాల్ అండ్ బ్యాట్తో రెండు రకాలుగా ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్ అయితే చూడాలి. అండ్ ఇవాళ చాంగురే బంగారు రాజా టీమ్ ఇక్కడ ఉన్నారు కనుక వాళ్ళ టీజర్ కూడా చూసేస్తాం. కానీ ఒక చిన్న బ్రేక్ తర్వాత ఇప్పుడైతే ఒక బ్రేక్ తీసుకుందాం. రైట్, T20 ఫార్మాట్లో ఇవి కామన్ కనుక, బట్ ఇవాళ మ్యాచ్ మరొకసారి ఇంపార్టెంట్ అని మాట్లాడుకుంటాం కనుక, ధర్మశాలలో మరి వాళ్ళ రాజస్థాన్ రాయల్స్ ఏమన్నా వాళ్ళ పే బ్యాక్ ఇచ్చేస్తారనేది చూడాలి. కానీ అంతకంటే ముందు ఇవాళ చాంగురే బంగారు రాజా హీరో హీరోయిన్ ఇక్కడ ఉన్నారు కనుక టీజర్, మరి టీజర్ ఆఫ్ చాంగురే బంగారు రాజా చూద్దాం. రైట్, సో రవితేజ గారి బ్యానరు ఫన్ అయితే ఉంటుందని తెలిసిపోతుంది టీజర్ చూస్తుంటే. నేను గోళీ, మీకు ఈ ఆపర్చునిటీ, హౌ లక్? సేమ్ ఇయర్ మేము కూడా ఎదురు చూస్తున్నాము మూవీ రిలీజ్ కోసం. అండ్ సమ్మర్లో రాబోతోంది ఒక మంచి ఫన్ మర్డరీ మిస్టరీ అని కూడా చెప్పాలి. అయితే పిచ్ రిపోర్ట్తో మురళి కార్తీక్ అండ్ మాథ్యూ హేడన్ కూడా సిద్ధంగా ఉన్నారు, పిచ్ రిపోర్ట్ చూసేద్దాం. బ్యాటింగ్ ట్రాక్ లాగా. రైట్, అండ్ ఆల్ ఇంపార్టెంట్ మ్యాచ్ అనుకుంటున్నాము. మరి ఇవాళ క్యాస్ట్రాల్ యాక్టివ్ నో కాంప్రమైజ్ పిక్ ఆఫ్ ది డే ఎవరో ఒకసారి చూద్దాం. క్యాస్ట్రాల్ యాక్టివ్ నో కాంప్రమైజ్ పిక్ ఆఫ్ ది డే. రవి, మరి మీ ఒపీనియన్ ప్రకారం ఇవాళ మ్యాచ్లో క్యాస్ట్రాల్ యాక్టివ్ నో కాంప్రమైజ్ పిక్ ఆఫ్ ది డే ఎవరు? నా ప్రకారం ఈ మ్యాచ్ ఉంటాయి. రైట్, మరి ట్రెంట్ బోల్ట్ విషయంలో టీమ్ కనుక కాంప్రమైజ్ అయితే టీమ్కి బహుత్ మహంగా పడేగా అని చెప్పాలి. అండ్ కార్తిక్, సో ఏ టీమ్కైనా స్కిప్పర్ చాలా. రాజస్థాన్ రాయల్స్ హూ వన్ ది టాస్ అండ్ హావ్ డిసైడెడ్ దే విల్ ఫీల్డ్ ఫస్ట్. రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలుచుకుని బౌలింగ్ ఎంచుకున్నారు. రవి, మరి ఈ డెసిషన్ని మీరు ఎలా చూస్తారు? ఇందాక మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ. ఇందాక అన్నట్టు ప్లేయర్స్ ఇవాళ. రైట్, మరి ఇవాళ మ్యాచ్లో టీమ్స్ రెండు కూడా సిద్ధంగా ఉన్నాయి. ప్లేయింగ్ 11 బ్రాట్ యూ బై జియో మార్ట్. ఒకసారి చూసేద్దాం. పంజాబ్ కింగ్స్ మొదటి టీమ్స్ నిజంగా టాస్ గెలిచారు. అండ్ మరి ఇవాళ పంజాబ్ కింగ్స్ అయితే బ్యాటింగ్లో బరిలోకి దిగుతున్నారు కనుక ఎంత టార్గెట్ని రాజస్థాన్ రాయల్స్కి ఇస్తారనేది కూడా చూడాలి. మరి చాంగురే బంగారు రాజా టీం ఉన్నారు కనుక మేము జీతో దందనాథన్ కాంటెస్ట్ రన్ చేస్తూ ఉంటాం అన్నమాట. గెలుచుకున్న వాళ్ళకి బహుమతులు ఉంటాయి. ఇప్పుడు బహుమతి గురించి చెప్పను కానీ మీకు కూడా ఒక కాంటెస్ట్ ఉండబోతోంది. మేము కొన్ని పిక్చర్స్ చూపిస్తాము, మీరు ఆ పిక్చర్ చూస్తే మీకు అబ్సల్యూట్లీ. అండ్ మీరు ఎంత న్యాచురల్ యాక్టింగ్ చేస్తారో మాకు కూడా. ఇక్కడ ఒక న్యాచురల్ బౌలర్ గురించి మేము మాట్లాడాలి, యుజ్వేందర్ చాహల్. మరి ఇవాళ మ్యాచ్కి ఎలా ప్రిపేర్ అవుతున్నారో తన మాటల్లోనే చూద్దాం. రైట్, రవి, యుజ్వీ చాహల్ వన్ ఆఫ్ ద ప్రామిసింగ్ బౌలర్స్ ఫర్ రాజస్థాన్ రాయల్స్ అని చెప్పాలి. అండ్ చూస్తూ ఉన్నాము తన వికెట్ టేకింగ్ స్కిల్స్. ఎస్ సార్, ఫ్లాట్ వికెట్స్ మీద అందుకోసం ఈరోజు తను ఆడుతున్నాను. రైట్, అండ్ కార్తిక్, మీరు చిన్నప్పుడు గల్లీ క్రికెట్ ఆడే ఉంటారు, సో ఆ గల్లీ క్రికెట్ మెమరీస్ ఏమైనా మాతో షేర్ చేస్తారా? చాలా ఉన్నాయండి. అంటే అండ్ సందీప్ భావనక, వెల్కమ్ టు ది షో. థ్యాంక్ యూ. ఎస్ సార్, టాప్ ఆర్డర్ ఫెయిల్ అయిన తర్వాత రవితేజ మనం మాట్లాడుకున్నాం, శామ్ కరణ్ స్టెప్ ఇన్ అవ్వడము, ఒక మంచి నాక్ ఆడడం అండ్ పార్ట్నర్షిప్ బిల్డ్ చేయడం కూడా చూసాం. అనుకోండి, చాలా మ్యాచ్ వచ్చింది.
రైట్. అండ్ మరొకసారి మనం మాట్లాడుతున్నాం ఆ పార్ట్నర్షిప్స్ ఎంత కీ రోల్ ప్లే చేస్తాయో. వాళ్ళ షారూఖ్ ఖాన్ నుంచి కూడా ఆ పార్ట్నర్షిప్ చూసాము. మరి తను ఈ మ్యాచ్ గురించి మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు, చూద్దాం. రవి, రాజస్థాన్ రాయల్స్ లో ట్రెంట్ బోల్ట్ పవర్ ప్లే స్పెషలిస్ట్ అని మాట్లాడతాం. సెకండ్ బోల్ లోనే ఆ కాటన్ బోల్ట్ చూసాం. చాలా ఇంపార్టెంట్ ప్లేయర్, స్పెషల్లీ ఇలాంటి కలర్లో చూడాలి. 28 రన్స్ వచ్చినాయి ఆ చాహల్ ఓవర్ లో. రైట్. మరి ఇవాళ జీతో దందనాథన్ కాంటెస్ట్ నిన్నటి కాంటెస్ట్ విన్నారండి. ఈ కాంటెస్ట్ లో మీరు కూడా పాల్గొనుంటే మంచి కార్తో పాటు బహుమతులు గెలుచుకునే అవకాశం కూడా ఉంది. ఎస్ రవి, ఇప్పుడు 188 ఇస్ ద చేజింగ్ టార్గెట్, మరి ఎలా ఉండబోతుంది చేజింగ్ కాబట్టి అక్కడ పాజిటివ్ నోట్ లో ఫినిష్ చేశారని కూడా అనుకోవచ్చు. రైట్. అండ్ లూజింగ్ కెప్టెన్ శిఖర్ ధవన్ సిద్ధంగా ఉన్నారు మాట్లాడడానికి, విందాం. శిఖర్ ధవన్ వెరీ డిసప్పాయింటెడ్ ఉన్నారు. ఈ సీజన్లో ఒక మంచి ఆరంభం దొరికినప్పటికీ కానీ ఈసారి మాత్రం, అండ్ ఇవాళ మ్యాచ్లో కూడా చూస్తే టాప్ ఆర్డర్ ఫెయిల్ అయినా కూడా ఇవాళ శామ్ కరణ్, జితేష్ అండ్ షారూఖ్ ఖాన్ నుంచి అయితే మంచి నాక్స్ చూసాము. ఇప్పుడు స్టైలిష్ షాట్స్ బ్రాట్ యూ బై ఆజియో చూసేద్దాం. అండ్ ఇవాళ యశస్వి అండ్ దేవదత్ పడికల్ నుంచి కూడా ఒక మంచి పార్ట్నర్షిప్ కూడా చూసాము. ఐ థింక్ దాట్ లీడ్ టు ద విక్టరీ ఈవెన్చువలీ అని కూడా చెప్పొచ్చు. అండ్ సూపర్ సిక్స్ ఇస్ బ్రాట్ యూ బై ర్యాపిడో కూడా చూసేద్దాం. అబ్సల్యూట్లీ. అండ్ ఈ కాన్వర్సేషన్ కంటిన్యూ చేద్దాం, కానీ అంతకంటే ముందు గ్రేట్ సేవ్స్ బ్రాట్ యూ బై అమెజాన్ .in ఒకసారి చూసేద్దాం. రైట్. అండ్ వన్ మోర్ సేవ్ చెప్పాలి, బోల్ట్ కాటన్ బోల్డ్ అది ఎక్స్ట్రాడినరీ క్యాచ్. నైన్ నుంచి కూడా 3 వికెట్స్ అయితే చూసామని చెప్పాలి. అండ్ ఇవాళ అద్భుతమైన గోల్డెన్ మూమెంట్స్ కూడా చూసాం ఓవరాల్ మ్యాచ్ లో. సో నిజమే మరి మూమెంట్స్ ఒకసారి చూసేద్దాం. నిజమే మరి మరొకసారి రవి, రాజస్థాన్ రాయల్స్ లో దేవదత్ పడికల్ ఒక క్రూషియల్ నాక్ అండ్